ఏల్చూరి మురళీధర్రావు గారు ఢిల్లీలో ఉంటున్నారు. వీరి తండ్రి గారైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు 1944లో తెలుగులో తొలి అభ్యుదయ వచన కవితా సంకలనం నయాగర ద్వారా ప్రసిద్ధులైన కవి, పాత్రికేయులు, కథా రచయిత, సంపాదకులు. మురళీధర్రావు గారు గణపవరపు వెంకట కవి ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసము కావ్యాన్ని గురించి తెలుగులో పిహెచ్డి చేశారు. 4 ఏళ్ళు విజయవాడ ఆకాశవాణిలోను, ఆ తర్వాత 40 ఏళ్ళు ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను పనిచేసి 2019లో రిటైర్ అయ్యారు. వీరి తెలుగు రచనల్లో ముఖ్యంగా రామకృష్ణపటం వారు అచ్చివేసిన విష్ణు పురాణము, 3 సంపుటాల శ్రీమద్ భాగవతము మొదలైనవి పలుమార్లు అచ్చే ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా త్రిపురాంతకుడు, నారాయణీయము, భాగవత ఏకాదశి వంటి ద్వాదశ స్కందములకు వాక్యలు రాశారు. శ్రీరామ కర్ణామృతము మొదలైన వాటికి సంపాదకత్వం కూడా చేశారు. అంతేకాకుండా ముక్తశేషము, శివామృతలహరి, చిత్రరాగము వంటి పద్య కావ్యాలు కూడా రచించారు. పాత్రికేయునిగా ఢిల్లీ నుంచి సారసి తెలుగు కళాజ్యోతి పత్రికలను నడిపారు. వీరు ఢిల్లీ తెలుగువాణి సంపాదక వర్గంలో పనిచేస్తారు. సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి దుర్గా సప్తసతి అనువాదం చేశారు. ల్యూర్ ఆఫ్ ద యోర్ అండ్ అదర్ పోయమ్స్ సంపాదకత్వం కూడా వీరు నడిపారు. పెంగ్విన్ వారి నాన్ సెన్స్ వర్స్లో తెలుగు విభాగానికి అనువాదం చేశారు. తెలుగు ద్వారా ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ సంపాదకత్వం, ఇంకా 20కి పైగా వ్యాసాలు వివిధ సంకలన గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి వీరివి. ప్రాబ్లమ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అచ్చులో ఉందన్నమాట. సంస్కృతంలోని యమక భారతము, కంకణబంధ రామాయణము కావ్యాలను, తెలుగులో కొన్ని కావ్యాలను వీరు పరిష్కరించారు. 100లాది వ్యాసాలను సోవియట్ భూమి పత్రిక కోసం అందించారు. సాహిత్య వ్యాసాలు 100కు పైనే ఉంటాయి. ఈయనది మురళీధర్రావు గారికి స్వాగతం పలుకుతున్నాము. పెద్దలందరికీ నమస్కారం. కారణ జన్ములై కవి నికాయం మెచ్చగా కవిత్వం చెప్పిన శ్రీ కొప్పరపు సోదర కవుల కీర్తిమూర్తిని శాశ్వతీకరించేందుకు కృత ఉద్యములై శ్రీ కొప్పరపు సోదర కవుల కళాపీఠాన్ని అననుకరణీయ సమర్థతతో నిర్వహిస్తున్న మా శర్మగారికి ఈరోజు ఉత్తమ భాషా సేవా పురస్కార ప్రదానం చేయాలని సంకల్పించిన నవ సాహితి ఇంటర్నేషనల్ సంస్థ సంస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు, సహృదయులు, నాకు అత్యంత ప్రోత్సాహకులు అయిన సూర్యప్రకాశరావు గారికి, వారికి సర్వాత్మన తోడ్పడుతున్న కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలను ముందుగా తెలియచేస్తున్నాను. మన తెలుగు వాళ్లలో సమర్థులైన తాతగారులు ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారు. నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన గారు ఒక మాట అన్నారు, సార కవితాభిరాము గుంటూరి విధుని మంత్రి భాస్కరు మత్ పితామహుని చూచి అయిన మన్నన వెయ్యి లోకం ఆదరించు అని. ఆ తాతగారైన మంత్రి భాస్కరుడు ఏమి రాశారో మనకిప్పుడు తెలియదు. మహాకవి తిక్కన గారంతటి వాడు సార కవితాభిరాముడు అన్నాడు కాబట్టి ఓహో చాలా గొప్పవాడు కాబోలు అని మనం అనుకుంటున్నాము. లాక్షణికులు ఉదాహరించిన మంత్రి భాస్కరుని కాదంబరి కావ్యంలోని పద్యాలు ఆయనవే అని మనము నమ్ముతున్నాము. ఈరోజు మనుమడి పేరే కానీ ఆ తాతగారి రచనలు మనకు తెలియవు. అలాగే శ్రీనాథుడు కాశీఖండంలో మత్ పితామహు కవి పితామహుని తలతు కలిత కావ్య కళాలాభు కమలనాభు చంద్ర చందన మందార సదృశ కీర్తి సరస సాహిత్య సామ్రాజ్య చక్రవర్తి అన్నాడే కాని ఆ తాతగారు కమలనాభుడి గురించి మనకేమీ తెలియదు. తెలిసినదల్లా మనుమడు శ్రీనాథుని గురించే, ఆయన మహాకవి అన్న విశేషాలను గురించే. కానీ మన శర్మగారు కూడా ప్రసిద్ధులైన శ్రీ కొప్పరపు సోదర కవుల మనుమడే కాని ఈయన తాను స్వయంగా సాహిత్య కృషి చేసి సుప్రసిద్ధులై ఆ మహామహుడు కీర్తిలతను దిగంతాలకు పాకిస్తూ వారి వాంగ్మయానికి ముద్రణ రూపాన్ని ఇచ్చి తాతగారల తీర్పలేని రుణాన్ని కొద్ది కొద్దిగా తీర్చుకుంటున్న ధన్య దౌహిత్రుడిగా సుప్రసిద్ధులయ్యారు. ఆయనను పురస్కరిస్తున్న నవసాహితీ సంస్థ వారికి, పురస్కృతులైన మా శర్మగారికి
ముందుగా నా అభినందనలను విన్నవిస్తున్నాను. శ్రీ కౌంజరి గర్భవారాశి రాకా సుధాధామమూర్తే జగత్పూర్ణ కీర్తి లసత్సత్య మార్గానువర్తే సురానీక సంతాపకృత్ సర్వ పూర్వామరౌ ఘాట వీవీతి హోత్ర దయాపాత్ర గీర్వాణ రాజా బభూయక్షరాట్పన్నగ ప్రేత రాడర్చితోద్యత్ ప్రభావాంఘ్రియుగ్మ దశస్యందనాపత్య భక్తాగ్రణీ శ్రీ హనుమంత దేవా నమస్తే నమస్తే నమః. శ్రీ కొప్పరపు సోదర కవులు కారణ జన్ములు అన్నాను. తెలుగు పద్య స్రవంతిని ఎంత వేగంగా ఆశుగతిని ప్రవహింపజేయవచ్చునో లోకానికి చాటి చెప్పిన వారు వారు. పద్య విద్యకు ఒక అపురూపమైన ఆకర్షణను కల్పించిన మహనీయులు వారు. నిర్మమంగా నిస్తులంగా అవధాన జైత్రయాత్రలను చేస్తూ ఆశుకవిత్వ సభలతో రసజ్ఞులను మెప్పిస్తూ మెప్పులందిన వారు. క్షణికోన్నతిని చేకూర్చే ముఖస్థితులకు క్షణమాత్రం నినదించే భేరీ భాంకారాలకు వారెన్నడూ భ్రమసిపోలేదు. శారద నిత్య పూజకులై ఆ తల్లి ప్రసాదాన్ని సహృదయులకు పంచిపెట్టడమే వారికి పుణ్యకార్యం. వారి వైదుష్య వైభవం, ప్రతిభా సంపద, సద్య స్ఫూర్తి, ధారాళమైన ధారణా బలం అత్యంత వేగాతి వేగోక్తి వేళలలోనూ స్పష్టమైన ఉచ్చారణ, సభారంజకమైన గాన ప్రణితి, ధీర గంభీరమైన వ్యక్తిత్వము, అత్యంత సమున్నతమైన శీల ఔన్నత్యము. మా చిన్నప్పుడు మా నాన్నగారు వీరిని గురించి చాలా విషయాలను చెబుతూ ఉండేవారు. సోదర కవులలో పెద్దవారు వెంకట సుబ్బరాయ శర్మ గారు తమ 36వ ఏట 1932లో పరమపదించారు. అప్పుడు మా నాన్నగారికి 12 ఏళ్ళు. చిన్నవారు వెంకటరమణ శర్మ గారు తమ 46వ ఏట 1942లో అస్తమించారు. మా నాన్నగారు ఇద్దరి అవధానాలను చూసినందువల్ల ఆ విశేషాలను చెబుతుండేవారు. కొప్పరానికి సంతమాగులూరు 4-5 మైళ్ళ దూరం ఉంటుంది. అది ఏల్చూరు మండలంలో భాగం. మా ఏల్చూరులోనే కోతరాజు రామకవి గారు ఉండేవారు. గొప్ప చిత్ర కవిత రచనలు చేసిన మహాకవి. వారు కొప్పరపు సోదర కవులకు గురువు. ఆ రామకవి గారి మునిమనుమలే ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతిగా ఉన్న శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. 1978లో నేను గుంటూరులో మిన్నికంటి గురునాథ శర్మ గారిని దర్శించుకున్నప్పుడు వారు సోదర కవులను గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను నాకు తెలియజేశారు. గంటకు 200 నుంచి 720 వరకు పద్యాలను చెప్పిన వేగాన్ని గురించి వారు నాకు వివరించి చెప్పారు. ఒక అపురూపమైన ఉదంతాన్ని ఈనాడు ఎవరికీ తెలియదు. బహుశా ఆ విశేషాన్ని నాకు వారు ఆ రోజు చెప్పారు. తిరుపతి వెంకట కవులకు కొప్పరపు సోదర కవులకు పోరు ఘోరంగా సాగుతూ ఉండిన రోజుల్లో జరిగిన ఉదంతం ఇది. ఆ పోరు కారణాలను వివరించేందుకు ఇప్పుడు వీలు కాదు. కానీ ఒకప్పుడు పోలవరం జమీందారు గారు కొప్పరపు సోదర కవుల ఆశుకవిత్వ సభకు వెళుతూ ఇంకొక అరగంటలో సభ ప్రారంభం కానున్నది అనగా దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిని, ఏమండి మీరు నాతో సభకు రండి అన్నారట. అప్పటికి 2 జంటలకు ఏమాత్రం పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు. సోదర కవుల ఆశుకావ్యాల వేగాన్ని గురించి తిరుపతి శాస్త్రి గారు ఆ రోజు కొంత తులకనగా మాట్లాడారట. కావ్యంలో వచ్చే అష్టాదశ వర్ణనలు, కావ్యంలో వచ్చే కథలోని పాత్రలు వాటి వర్ణనలు అంతకు ముందే రాసి పెట్టుకుని ఆశుకావ్యంలో ఇమిడ్చే వీలు ఉంటుందని, అందువల్ల భీష్మ జననము అనే కథను ఆశువుగా చెబితే చూడాలని ఆయన ఆ రోజు అన్నారట. ఆయతి వృత్తంతోనే గంటకు 50-60 పద్యాలు చెప్పినా చాలు అన్నారట. అరగంటలో సభ ప్రారంభమయ్యాక పోలవరం జమీందారు గారు, వంకా వెంకట రత్నప్ప శాస్త్రి గారు,
ఇద్దరు సోదర కవులను భీష్మ జననం గురించి కావ్యం చెప్పమని అడిగారట. కవులు గంటకు 300 పద్యాలే చెప్పారో 400 పద్యాలే చెప్పారో లెక్క పెట్టగలవారు ఎవరు? ఆ రోజు సభ వారందరూ దిగ్భ్రాంతులైనారట. పాటి వెంకట స్వామినాథ అనే కవి, యతియే ఉండదు ప్రాసమే కదియదు, ఏ అంశంబునందు అన్వయ స్థితియే లేదు, సమాసం ఇల్లే. ఆ రోజుల్లో ప్రత్యర్థులు వెక్కిరిస్తూ ఉండే మాటలు అన్నమాట. యతియే ఉండదు ప్రాసమే కదియదు, ఏ అంశంబునందు అన్వయ స్థితియే లేదు, సమాసం ఇల్లే అని విద్వేషంబుతో పల్కు పండిత కాకంబుల దుష్ప్రలాపములు శాంతిం పొందెడున్ సభ్యులై ప్రతత ఆశూక్తుల కొప్రపున్ కవుల కావ్యం వింత ఆలించిన. విన్నట్లయితే తెలుస్తుందయ్యా 400, 500, 700 ఆ సంగతి ఎవరు లెక్క పెడతారు అన్నారట అని నిండు సభలో మెచ్చుకున్నారట. ఇది శ్రీ మిన్నికంటి గురునాథ శర్మ గారు నాకు చెప్పారు. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు మరొక ఉదంతాన్ని వివరించారు. ఒకప్పుడు సోదర కవుల ఆశుకవిత్వ సభ నెల్లూరులో జరిగిందట. అప్పుడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు అగ్రాసనాధిపతిగా ఉన్నారట. వావిలికొలను సుబ్బారావు గారు పద్యాలకు పరీక్షకులుగా కూర్చున్నారట. పార్వతీ పరిణయము అనే ఇతివృత్తాన్ని కథ ఎలా ఉండాలో, ఏ ఏ వర్ణనలు ఏ ఏ ప్రకారంగా ఉండాలో, ఏ ఏ సంభాషణలు ఎక్కడెక్కడ రావాలో కూడా ఆ రోజు వారికి నిర్దేశించారట. కవులు మొదలు పెట్టారు. హిమాలయ ఉత్తుంగ గిరిశృంగం నుంచి నేలకు నిరర్గళంగా ప్రవహిస్తున్న గంగా స్రవంతిలాగా ఆశుధార పరుగులు తీస్తున్నదట. అంతలో వావిలికొలను సుబ్బారావు గారు ఎక్కడో గణం గణం అన్నారట. అప్పుడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు వీరిని మధ్యలో ఆపి, వీరిని గణాలు యతలు ప్రాసలు వీరికి తప్పటం అనేది ఉండదు, అపశబ్దాలు దొర్లవు, ఎవరైనా ఏదైనా చోట ఆపుదాము అని అనుకున్నా కూడా ఆగు అనే లోపల వీరు 5 పద్యాలు 6 పద్యాలు పూర్తి చేస్తారు అని ప్రశంసించారట. ఈ ఉత్తర వయస్సులో కొప్పరపు సోదర కవులు తప్పులు ఎన్నగలవారు ఎవరున్నా సరే వాదన నాతో చేయండి అని ఆ మహామహుడు ఆ రోజు అన్నారట. ఆ సంగతిని విన్నట్లు మా నాన్నగారు నాకు చెప్పారు. కొప్పరపు సోదర కవులు 100 సభలు చేశారు. మాట్లాడాలన్నా పోట్లాడాలన్నా కవిత్వమే చెప్పారు. కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు అని వారు చెప్పిన పద్యాలు 100 ఉంటాయని పెద్దలు అంటున్నారు. పండితులు ఆ రోజుల్లో వారిని నటదీశాన జటాటవి లసదనూన దియో మహావాహిని చటులో తుంగ తరంగ ఘుంఘుమరగోత్సాహంబో, నటదీశాన జటాటవి లసదనూన ద్యో మహావాహిని చటులో తుంగ తరంగ ఘుంఘుమరవోత్సాహంబు, కాదంబిని పటు నిస్వానము సుబ్బరాయ కవిత వాగ్వైభవంబు, కడున్ఘటించిన్ పరమోత్సవంబు మదికిన్ నానా రసాన్వితమై అని వారిని గురించిన ఒక పద్యాన్ని మీకు ఈరోజు వినిపించాను. అతి ఆశ కవితను చెబుతూనే వారు సోదర కవులు ఎన్నో కావ్యాలను చెప్పారు. వాటిలో కనకాంగి, కృష్ణ కరుణాప్రభావము, పసుమర్తి వారి వంశావళి, దైవ సంకల్పము, దీక్షిత స్తోత్రము మొదలైన కృతులు కొన్ని మాత్రమే ఈరోజు నిలిచాయి. జ్ఞానోపదేశము, నారాయణాస్త్రము వంటివి తిరుపతి వెంకట కవులతో వారు తలపడినప్పటి వివాద గ్రంథాలు. తిరుపతి వెంకట కవుల హితోపదేశానికి ప్రతిగా వారు జ్ఞానోపదేశము వ్రాశారు. తిరుపతి వెంకట కవుల నమస్కారము రచనకు ప్రతిగా వారు నారాయణాస్త్రము అని ప్రయోగించారు. ఆ విధంగా వారికి గల చిట్ట చివరి వయస్సులో 1936 వారి సుబ్బరాయ శతకము చిట్ట చివరి రచన. వారికి కల బిరుదులు అనేకం. మహాప్రౌఢమైన పద్య రచన అది. వారిది పరిభావితం, సత్యం, మధురం, సార్థకం, పరిస్ఫుటం, పరిమితం, సుమనోహరం, విచిత్రం, ప్రసన్నం, భావానుగతం అని పెద్దలంటారే, అది వారి కవిత్వం.
శ్రీ కొప్పరపు సోదర కవుల ట్రస్ట్ ఒకటి 1965లోనే ప్రారంభించబడిన మన మా శర్మ గారు 19 ఏళ్ల 20 ఏళ్ల క్రితం కొప్పరపు కవుల కళాపీఠమును స్థాపించి వారి గ్రంథాలను ప్రచురిస్తూ విశాఖపట్నంలో నరసరావుపేటలో వారి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్తమ కళాకారులకు వార్షిక పురస్కారాలను అందిస్తూ వెలలేని సాంస్కృతిక సేవ చేస్తున్నారు. పాత్రికేయులుగా, రచయితగా, దృశ్య, శ్రవ్య, పాఠ్య మాధ్యమాలకు స్వాయత్తీకరించుకున్న నిష్ణాతగా, సహృదయులుగా, మైత్రి మధుర హృదయులుగా పేరెన్నిక కన్నారు. నేను మొదట్లోనే అన్నట్టు వీరి వల్ల సోదర కవులు, సోదర కవుల వల్ల వీరు అన్యోన్యాలంకారంగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తూ శ్రీ శర్మ గారికి, నవ సాహితి వారికి శుభంకరమైన ఈ మహోత్సవంలో పాల్గొనే సదవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ సూర్యప్రకాశ్ రావు గారికి, మిత్రులందరికీ నా మనఃపూర్వక నమఃపూర్వక ధన్యవాదాలను అందజేస్తూ శ్రీ మా శర్మ గారికి ఒక పద్యాన్ని వినిపిస్తారు. సకల శాస్త్ర సమూహ సారభూత విశిష్ట పరమ ధర్మస్వరూపులైన సకల శాస్త్ర సమూహ సారభూత విశిష్ట పరమ ధర్మస్వరూపులైన అసమాన రసభావ లసమాన మహనీయ సాహితీ మర్మ విజ్ఞాతలైన శృతి పుటార్పిత సుధా శ్రోత పరిపాక గాంధర్వ విద్యా సగంధులైన శృతి పుటార్పిత సుధా శ్రోత పరిపాక గాంధర్వ విద్యా సగంధులైన సృష్టి కేళీ తిరస్కృత చతుర్ముఖ వినిద్ర కళాప్రపంచ నిర్మాతలైన కొప్పరపు సోదర కవీంద్ర కోవిదాగ్రణీ మహాంధర వాంగ్మయ వరణీయ మూర్తిమత్వ శోభా ప్రతిష్టాపనత్వ ధన్యులైన మా శర్మగారికి, కొప్పరపు సోదర కవీంద్ర కోవిదాగ్రణీ మహాంధర వాంగ్మయ వరణీయ మూర్తిమత్వ శోభా ప్రతిష్టాపనత్వ ధన్యులైన మా శర్మగారికి అంకనములు అన్న మాటతో శ్రీ కొప్పరపు సోదర కవుల కళాపీఠాన్ని ప్రతిష్టాపించిన మా శర్మ గారికి అభినందన పూర్వకంగా వారికి పురస్కార ప్రదానం చేయటం జరుగుతున్నది. శ్రీ సూర్యప్రకాశ్ రావు గారికి, సూర్యారావు గారికి, ముద్దుకృష్ణారెడ్డి గారికి, పెద్దలందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు.